రాజధాని అంటే ఏది అంటే ఎవరైనా ఏం చెప్తాం? అమరావతి అంటూ ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్తాం. రాజకీయ ఇబ్బందుల్లో ఉండి అమరావతి పరిస్థితి ఇలా ఉంది కానీ ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా అమరావతి తయారు అయ్యేది. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులే ఇందుకు ఉదాహరణ. ఒక్క ఎకరం ఇవ్వటానికి రక్తపాతం జరిగే ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. అక్కడ అంతా గ్రాఫిక్స్ అన్న చోటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. అవి గ్రాఫిక్స్ కాదు, నిజమైన బిల్డింగ్లు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అయితే అధికారం మారిపోయిన తర్వాత అమరావతి రాత కూడా మారిపోయింది. ఎన్నో ఆశలతో అమరావతి నిర్మాణం అవుతుంది అనుకున్న ఆంధ్రులకు నిరాశే మిగిలింది. ప్రపంచ బ్యాంకు నుంచి సింగపూర్ ప్రభుత్వం దాకా అన్నీ వెళ్లిపోయాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన షాక్ తో ఆంధ్రుడు మరింత కుమిలిపోయే పరిస్థితి. ఒక పక్క హైదరాబాద్ తో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే మనకు మాత్రం ఇప్పటి పాలకుల తీరు వల్ల అమరావతి మా రాజధాని అని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జమ్మూ కాశ్మీర్ విభజన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కొత్త ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది. అందులో అన్ని రాష్ట్రాలకు వాటి వాటి రాజధానులు పెట్టిన కేంద్రం, మన రాష్ట్రానికి మాత్రం రాజధాని పెట్టలేదు. ఇంకా మన రాజధాని హైదరాబాద్ అనే విధంగానే తెలంగాణకు చూపించింది. అయితే మొన్నటి వరకు మ్యాప్ లో ఉన్న అమరావతి ఇప్పుడు మాయం కావటంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి వచ్చింది అంటూ కుమిలిపోతున్నారు. అయితే ప్రజల తరపున స్పందించాల్సిన ప్రభుత్వం మాత్రం మాట్లాడలేదు. ఎక్కడ కేంద్రాన్ని ఇదేమిటి అంటూ ఏపీ ప్రభుత్వం ప్రశ్నించలేదు. అయితే పార్లమెంటు సమావేశాలు మొదలు 3 రోజులైన 22 మంది ఎంపీలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై పార్లమెంటు లో లేవనెత్తింది. ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఇది మా రాష్ట్రాన్ని తీవ్రంగా అవమానపరిచే చర్య అంటూ అభ్యంతరం వ్యక్తం చేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే టీడీపీ విజ్ఞప్తిపై కేంద్ర హోంశాఖ స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ భారతదేశ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ త్వరలోనే సవరించిన మ్యాప్ రిలీజ్ చేస్తామని చెప్పారు.